అంశాన్ని కూడా మాట్లాడారు. తిరుమలలో జరుగుతున్న పరిణామాలు 2 రోజుల నుంచి చూస్తున్నాం, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏంటి, దాని మీద మీ కామెంట్ ఏంటి? ముఖ్యంగా ఏంటంటే సామాన్యుడికి భగవంతుడు వెంకటేశ్వర స్వామి దూరం అయ్యాడనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇదివరకు ఎంతో మంది నడిచి పైకి వెళ్ళేవాళ్ళు, వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు, ఇవాళ నడిచి వెళ్ళడానికి లేదు, లేదా టోకెన్లు లేకుండా కనీసం పైన దేవుణ్ణి చూసినా చూడకపోయినా కొంతమంది నడిచెళ్ళి బయట నుంచి ఆ స్వామి గోపురానికి నమస్కారం పెట్టుకొని ఆ ఎదురు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచొని దేవుణ్ణి చూసి ఒకవేళ చూడలేకపోయినా అంతవరకు వెళ్ళి దేవుడికో నమస్కారం పెట్టి వచ్చే రోజులు. ఇవాళ టోకెన్ ఉంటేనో వాళ్ళకి ఇది ఉంటేనో గానీ తిరుపతి తిరుమల వైపు అడుగు పెట్టడానికి లేదు. కాలి నడకం నడిచే భక్తులు ఎవరన్నా వెళ్ళి గవ్వకం దేవుణ్ణి చూడ నడిచి వెళ్ళి దేవుణ్ణి చూద్దామంటే సాధ్యపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నో రకాలైన, ఎందుకంటే ప్రభుత్వం అనేది టీటీడీని ఒక ఆదాయ వనరుగా మార్చింది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే డబ్బులున్న వాళ్లకు లేకపోతే ఏ విధంగా టీటీడీ ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలనే దాని మీద దృష్టి తప్పితే భక్తుల సౌకర్యాలు, ఎందుకంటే అనాలోచితమైన నిర్ణయాలు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం, వేల మంది వెళ్తే ప్రభుత్వం కొండ మీద ఉన్న హోటల్స్ అన్ని కూడా మూసివేసి ఒక హోటల్స్ లేకుండా స్థానికంగా చిన్న చిన్న, ఇదివరకు ఎవరన్నా ఉంటే చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుని టిఫిన్లు పెట్టుకునే వాళ్ళు ఉండేవారు. అవన్నీ లేకుండా దేవస్థానమే చేస్తానని చెప్పడం మూలాన నాకు నిన్న ఎవరో పొద్దున్న చెప్తా ఉన్నారు, దాదాపు 10,000 రూపాయలు పెట్టినా కూడా పైన భోజనం దొరకని పరిస్థితి ఉందని చెప్పి ఎన్నో ఇబ్బందులు. ఎందుకంటే అది సాధ్యపడదు. టీటీడీ బాధ్యత తీసుకొని వచ్చిన 50,000 మందికో 60,000 మందికో భోజనం పెడతామంటే ఎక్కడ సాధ్యపడుతుంది అవన్నీ? దేవుడు భక్తులనే, వచ్చిన భక్తులకి దేవుడు దర్శనమే చేయిస్తారా, వాళ్ళనే నియంత్రిస్తారా, వచ్చిన వాళ్ళకి భోజనమే పెడతారా, ఎలా సాధ్యపడుద్ది? ఇందాక ఒక ఆయన చెప్తా ఉన్నాడు, చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే గదుల డిపాజిట్ ఏదైతే ఉందో గదుల డిపాజిట్ ఇది వరకు బయటికి రాగానే క్యాష్ ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు అంట, ఆ డిపాజిట్ డబ్బులు. ఇవాళ మీకెందుకు, మీరు వెళ్ళండి మీ అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పారంట. నెల రోజులైనా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడాలి, ఆ డిపాజిట్ డబ్బులు అంటే ఆ నెల రోజులైనా. నాకు జస్ట్ ఇంత ముందే ఒక భక్తుడు కలిసి, ఇది కొత్త అంశం, ఇది మరో కొత్త అంశం. అవును, అన్ని అక్కడ ఎవరో ఒక తెలిసిన విలేకరునికి ఇట్లా ఉంది, నెల రోజులైనా మా దానిలో డబ్బులు పడలేదంటే మేము కనుక్కుంటామని చెప్పి చెప్పారంట. అంటే భక్తులకి ఏదైతే డిపాజిట్ చేయాల్సినవి ఏదైతే ఉన్నాయో అవి కూడా మెసేజ్ అయితే వచ్చిందంట, మీకు ఎమ్మటే డబ్బులు పడతాయని చెప్పి నెల రోజులైనా వాళ్ళ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ కాని పరిస్థితుంది. ఎందుకంటే అక్కడ ఉన్న జేఈఓ ఏమో పెద్దవాళ్ల సేవలో తరించటం వాటిలో ఆయన మునిగిపోయారు. ఈఓ గారేమో ఇక్కడ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ భక్తులనేమో గాలి కుదిలేశారు. ఎంతో మంది ఇంత ఇది కాదు, ఇంత మన పోయినసారి కూడా తమిళనాడు నుండి కొంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలని వస్తే వాళ్ళు ఇదిగో పోయినసారి కూడా ఇదే రకమైన సంఘటన మనం చూడటం జరిగింది. కాబట్టి ఒక సామాన్యుడు నడిచి వచ్చేవాళ్ళు చాలా మంది తిరుపతి నడిచొస్తారు, రాష్ట్రాల నుండి సుదీర్ఘ నడిచొస్తారు. అటువంటి వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి. వాళ్ళ కోవిడ్ ఆంక్షలు తీసేసిన తర్వాత ఆంక్షలు దేనికోసం పెడుతున్నారు? రాష్ట్రం మొత్తం కోవిడ్ ఆంక్షలు తీసేశారు, మరి అలాంటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు? ప్రజలు భక్తులు వెళ్ళొచ్చు కదా, సర్వదర్శనం ఇదివరకు ఎలా టోకెన్లు ఇచ్చారు అలానే వెళ్ళనిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కదా. అవన్నీ లేకుండా నియంత్రణ చేసి ఎంతసేపటికి తిరుమలలో నియంత్రణ చేయాలనే దృక్పథం తప్పితే ఇంకోటి కాదు. అలాగే పెద్ద ఎత్తున, ఎందుకంటే మనం చూసాం, నాకు ఈ మధ్యన ఎవరో చెప్తా ఉన్నారు, గతంలో ఎప్పుడూ లేదు టీటీడీ ఎంప్లాయీస్ ఎవరన్నా తప్పు చేస్తే నాకు చెప్పడం, వాళ్ళ మీద చర్యలు, క్రమశిక్షణ చర్యలు అనేది తీసుకోవడం అనేది మనం చూసాం, కానీ ఉద్యోగాన్ని నుంచి రిమూవ్ చేయడం అనేది ఈ ప్రభుత్వంలోనే చూడటం జరిగిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే తప్పు చేసిన ఉద్యోగస్తును శిక్షించాల్సిందే, కానీ తీసేయటం అనేది ఎప్పుడు టీటీడీ చరిత్రలో లేదు. ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత మాత్రమే, ఈ జేఈఓ గారు వీళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే తప్పుల్ని ఎత్తి చూపెట్టి ఎంతో మంది ఎంప్లాయీస్ ని రిమూవ్ చేశారు ఉద్యోగాల నుంచి. వాళ్ళు చేసే పాపాలేమో నాకెవరో చెప్తా ఉన్నారు. టికెట్ల కుంభకోణం చూస్తే, టికెట్ల కుంభకోణం మీద ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో చివరికి చేరింది ఎవరంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించిన వ్యక్తుల అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి ఎంక్వైరీ ఆపేశారని. ఎందుకంటే ఈజీ, డబ్బులు కలెక్ట్ చేసిన డబ్బులు ఎవరు ఎంత పడినాయి ఆ అకౌంట్ లో, ఆ అకౌంట్ లో నుంచి ఎవరెవరికి వెళ్ళి అనేది విచారణ బహిర్గతం చేస్తే తెలుస్తుంది. కానీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు వస్తాయి అని చెప్పి ఆ విచారణని మూసేసి దానికి సంబంధించిన కొంతమంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీసేయటం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటివి చెప్తే చాలా ఉన్నాయి కొండ మీద. ఓకే, అటువంటి ఇది రైట్. అంటే నరేంద్ర కుమార్ గారు, ఇక్కడ ఒక అంశం, మొన్న చూస్తే శ్రీకాళహస్తి, శ్రీశైలం, నిన్న చూస్తే తిరుపతి, ఈరోజు చూస్తే పెద్ద కాకాని. అంటే ఎందుకని రోజు ఏదో ఒక అంశం దేవాలయాల చుట్టూత, దేవాలయాల మీద, అంశాల మీద ఎందుకు వివాదం చెలరేగుతూ ఉంది? అంటే ప్రభుత్వం పూర్తి లోపమా, లేకపోతే అధికార యంత్రాంగం లోపమా, లేకపోతే అసలు ఈ అంశంలో ఏంటి?
అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ వైఖరి ఏంటి అనేది స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే మనం చూసిన అంతర్వేదిలో నాకు బాగా గుర్తు, ఎందుకంటే రథం తగలబడిపోయిందంటే రథం తగలబడిపోతే ఇంకో రథం ఇస్తా ఉంటారు, లేకపోతే కనకదుర్గమ్మ గుళ్ళో సింహాలు పోయింది అంటే ఇంకో సింహాలు ఇస్తాం. ఇప్పుడు ఒకటి ఆ గుడులకో ఆ రథానికో ఉన్న ఎప్పుడో శతాబ్దాల చరిత్ర కలిగిన రథం కాలిపోయింది అనే బాధ కంటే ఈ రథం పోతే ఇంకోటి ఇస్తాం అంటే దానికి ఉన్న ప్రాశస్త్యం ఏదైతే ఉందో, దానికి సంబంధించిన పవిత్రత ఏదైతే ఉందో వైకాపా నాయకులకి అది అర్థమయ్యే పరిస్థితులు ఏం కనపడతలే. ఎందుకంటే సింహాలు పోతే ఇంకో సింహాలు చేయించుతాం, లేకపోతే రథం తగలబడితే ఇంకో రథం చేయించడం కాదు, శతాబ్దాల చరిత్ర కలిగిన ఇంకో రథం ఎక్కడి నుంచి వచ్చింది అది, దాని గురించి ఆలోచించాలి, నియంత్రించే పద్ధతిలో చేయాలి. తప్పితే ఇటువంటి తేలికైన మనం చూసాం రాములు వారు విజయనగరంలో తలే నరకేశారు, నేను ఒక విగ్రహం పెడతానంటే అది ఎప్పుడో మనం శతాబ్దాల నాటి విగ్రహం, ఎవరో పెద్దవాళ్ళు పెట్టిన విగ్రహం, అది దానికి ఒక చరిత్ర ఉంటది, ఆ చరిత్రని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంది. అది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే ఎవరి మనోభావాలు, ఏ మతానికైనా ఎవరికైనా మనోభావాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా ఈ గుడులు వీటికి సంబంధించిన ఆచారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, సంఘటనలు జరిగినప్పుడు కావచ్చు, ఒక తేలికపాటి వైఖరి ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళు వాళ్ళ వ్యాఖ్యల వల్ల ఇటువంటి సంఘటనలు పేటరేగిపోతా ఉన్నాయి అనే దానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేవాలయాల్లో ఏం చేసినా ఏం పర్లేదు, వీళ్ళు ఎటు రారు, హిందువులు ఎవరో ఒక ఆర్గనైజేషన్స్ ఉంటే నల్లూరు అంటారు వెళ్ళిపోతారు అనే దృక్పథం కనపడుతుంది. తప్పితే ఇంకోటి ప్రభుత్వ పరంగా ఆ రకమైన వైఖరి ఉండటం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ నరేంద్ర కుమార్ గారు, ఒక అంశం, మీరు ఈ మధ్య కాలంలో బాగా దూకుడు పెంచారు, దూకుడు పెరిగిన విధంగా కేసులు పెరుగుతా ఉన్నాయి, మరి మీ స్పీడ్ని పెంచుతారా, వేగాన్ని తగ్గిస్తారా, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మీ ముందున్న గోల్? స్పీడ్ తగ్గటం స్పీడ్ పెరగటమే లేదు. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు రాజీ లేని పోరాటం అనేది ఎప్పుడు ఉంది, గతంలోనూ ఉంది, ఇవాళ ఉంది, రేపు కూడా ఉంటుంది, దానిలో సమస్య లేదు. ఎందుకంటే ఒక ఒక ప్రజా సమస్యలు ఉన్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు మనంగా బాధ్యత కలిగిన నాయకులుగా ప్రజలతో ఉండి పోరాటం, ఆ సమస్య మీద పోరాటం చేయటమే మన బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడంలో మేము ఎప్పుడు కూడా రాజీ పడం. ఇవి కాదు, ఇంకో 4 కేసులున్నా, ఇంకో 10 కేసులున్నా, దాని వలన ఇంతకు ముందు నా మీద కేసులున్నాయి, అవన్నీ కూడా కోర్టులో కొట్టేయడం జరిగింది. ఏ కేసులు లేవు, కానీ ఇప్పుడు మళ్ళీ మొదలైనవి ఆ పరంపర, వాటన్నింటినీ కూడా ఫేస్ చేస్తాం, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజా సమస్యల మీద కానీ, ప్రజలకు సంబంధించిన అంశాల మీద కానీ రాజీ పడే సమస్య లేదు. అదే విధమైన దృక్పథంతోనే ఎప్పుడు పనిచేస్తాం. థ్యాంక్ యూ నరేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.